ఎప్పుడూ బలమైన వ్యక్తినేనని హీరో నాగార్జున వ్యాఖ్యానించారు. తన కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలుగు పరిశ్రమ మొత్తం తమ కుటుంబానికి అండగా నిలబడిందని, ఇదంతా మా నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నా అని నాగార్జున ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన తరువాత నాగార్జున చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నాగార్జున చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అయితే తాను ఎప్పుడూ బలమైన వ్యక్తినేనని హీరో నాగార్జున వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, నటుడు అక్కినేని నాగార్జున మరొక పోస్ట్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు, కానీ ఎక్స్ వేదిక కాకుండా బయట వ్యక్తుల ద్వారా ఈ పోస్ట్ వచ్చిందని మనం అనుకోవచ్చు. తను ఈ పోస్ట్ లో నేను ఎప్పుడు బలమైన వ్యక్తిని అని చెప్పి చెప్పుకొచ్చారు. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో నేను సింహాన్ని, తెలుగు పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలబడింది, ఇదంతా మా నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్న సినీ నటుడు నాగార్జున అని చెప్పి ఈ పోస్ట్ ని బయట శ్రేయభిలాషుల ద్వారా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా కింద క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కోర్టులో విచారణకు రాలేదు, రేపు సోమవారము విచారణకు వచ్చే అవకాశం ఉంది. మంత్రి కొండేశ్వరరావు కూడా ఇప్పటికే నాగార్జునకి, సమంతకి, నాగ చైతన్యకు క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని ఇంతటి వదిలేయాలని చెప్పి కూడా ఆమె విజ్ఞప్తి చేసింది. కానీ నాగార్జున మాత్రం వెనక్కి ఏమాత్రం తగ్గడం లేదు. తన పోస్టు ద్వారా మళ్ళీ కూడా నా కుటుంబాన్ని నేను రక్షించే విషయంలో నేను ఎప్పుడు సింహంగా పోరాడతానే ఉంటానని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే తెలుగు పరిశ్రమ ఓవరాల్ గా ఉన్న మెగా ఫ్యామిలీ కావచ్చు, మహేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్ అగ్ర హీరోలతో పాటు మిగతా హీరోలంతా కూడా నాగార్జునకి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నాగార్జున ఈ ట్వీట్ చేయడం అనేది కొంత ఇంపాక్ట్ అనే విషయమే చెప్పుకోవచ్చు. మరి కొండ సురేఖ ఇవాళ నిజామాబాద్ లో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో పాల్గొంది, కానీ నాగార్జునకు సంబంధించిన అంశాన్ని తాను మాట్లాడనని చెప్పి నిరాకరించింది. అల్లు మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ ఈ విషయం మీద ఎవరు మాట్లాడకూడదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజా నాగార్జున ఏదైతే ఈ పోస్ట్ ఉందో ఈ పోస్ట్ కొంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది. మరి తదుపరి జరిగే విషయాలు ఏదైతే ఉన్నాయో సోమవారం కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ విచారణ క్రమం ముందుకు సాగే క్రమంలో మంత్రి కొండా సురేఖ సంబంధించిన అంశం మళ్ళీ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.